Okay, now we are going to another one. So I think first Roman is over. 1.4 first Roman is over. Now 1.4 second Roman. So 1.4 second Roman. Classify the following numbers are as rational or irrational. మనకి అక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు అవి రేషనల్లో ఇర్రేషనల్లో మనల్ని క్లాసిఫై చేయమని చెప్పారు ఫస్ట్ వన్ చూడమ్మా 5 - √3 వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ 5 - √3 అండ్ సెకండ్ వన్ √3 + √2 థర్డ్ వన్ √2 - 2² దిస్ ఇస్ ద గివెన్ వన్ ఇంతవరకు చూద్దాం ఫస్ట్ సో వాట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ ఎంట్రీకింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్స్ క్లియర్లీ వి నో √2 √5 √7 దోస్ ఆల్సో ఇర్రేషనల్స్ వాటిల్ని కూడా మనం ఇర్రేషనల్ నంబర్స్ అని చెప్తాము ఇక్కడ ఇది రేషనల్ 5 ఇస్ ఏ రేషనల్ బట్ వి నో క్లియర్లీ √3 ఇస్ ఇర్రేషనల్ ఒక మనకి తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే అండ్ 0 0 0 0 అండ్ సో ఆన్ అదే √3 తీసుకున్నామనుకోండి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ √3 వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ √3 మనం ఇచ్చేశారు ఫర్ ఎగ్జాంపుల్ 1.24 ఇలా వచ్చింది అనుకుంది ఇది అండ్ సో ఆన్ దిస్ ఈజ్ ఆల్సో నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ అంటే ఈ కోఎఫిషియెంట్ అనేది మనకి ఎండ్లెస్ అవుతుంది సో దీనిలో నుంచి మైనస్ చేసినప్పటికీ కూడా అది ఎండ్లెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా సో దేర్ ఫోర్ ఇక్కడ ఒక రేషనల్లో నుంచి ఒక ఇర్రేషనల్ని మనం మైనస్ చేస్తే రిజల్ట్ కూడా ఏమవుతుంది మనకి ఇర్రేషనలే అవుతుంది ఓకేనా వైదర్ వాట్ ఈస్ ద రీజన్ ఒక రేషనల్లో నుంచి ఒక ఇర్రేషనల్ని మనం మైనస్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రిజల్ట్ కూడా ఇర్రేషనల్ ఈవెన్ ఎడిషన్ కూడా ఇర్రేషనల్ ఓకే నెక్స్ట్ వన్ √3 + √2 ఇది ఇర్రేషనల్ అండ్ √2 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ సో రిజల్ట్ కూడా ఏమవుతుంది మనకి ఇర్రేషనల్ ఓకే నౌ థర్డ్ వన్ సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b² వాట్ ఈజ్ a - b² ఫార్ములా a² + b² - 2ab దిస్ ఈజ్ ద ఫార్ములా √2² 2 √ క్యాన్సిల్ అవుతుంది 4 - 2 = 4√2 ఓకే సో ఈక్వల్ టు 6 - 4√2 ఓకే ఇది రేషనలే 4 రేషనలే బట్ √2 అనేది ఏంటి మనకి ఇర్రేషనల్ సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి ఇర్రేషనలే అవుతుంది సో అగైన్ ఒక రేషనల్ మైనస్ ఇర్రేషనల్ ఇర్రేషనల్ కదా సో ద ఆన్సర్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ ఓకే నోట్ ఓకే మిగతా 2 - 3 కూడా చెప్పి నేనమ్మా అప్పుడు నోట్ చేసుకున్నాను జస్ట్ స్టాప్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడమ్మా 2 √7 / 7 √7 ఈజ్ గివెన్ సో ఇది న్యూమరేటర్లో √7 ఉంది డినామినేటర్లో కూడా √7 ఉంది దెన్ వాట్ ఈస్ ఆన్సర్ 2/7 ఈజ్ రేషనల్ ఎస్ క్లియర్ గా p/q ఫార్ములా ఉంది కాబట్టి రేషనల్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం ఫిఫ్త్ వన్ వచ్చేసి 2π ఇచ్చాడు మనకి సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై 22/7 ఈజ్ ద ఫస్ట్ బట్ ఇంకా 3.14 గుర్తుందా వాల్యూ తెలీదా ఓకే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రేషనల్ ఈజ్ పై అసలు ఆ ఇర్రేషనల్ నంబర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పైని తీసుకుంటాం ఓకేనా సో ఇక్కడ 2 × ఇర్రేషనల్ నంబర్ ఇమ్మీడియట్గా ఏమవుతుంది ఇర్రేషనలే కదా సో ద రిజల్ట్ ఆల్సో ఇర్రేషనల్ నెక్స్ట్ సిక్స్త్ వన్ 1 / √3 √3 ఈజ్ ఇర్రేషనల్ 1 / ఇర్రేషనల్ ఏమవుతుంది ఇర్రేషనల్
And seventh one. 2 plus root 2 into 2 minus root 2. A plus B into A minus B. Em avutundi? A square minus B square. 2 whole square minus root 2 whole square. 2 square means? 4. Root 2 square means? 2. Then what is answer? 2. Definitely ఇది ఏమవుతుంది మనకి రేషనల్ అవుతుంది నోట్స్ ఫస్ట్ క్లాసెస్ ఐ ప్రవీణ్ వెనక్కి కళ్యాణ్ ట్ర బ్యాక్ గార్డ్ పెట్టిట్ర ఎండ వస్తుంది ఎప్పటి నుంచి మీరు కంప్యూటర్ రూమ్ లో కూర్చోండి ఓకేనా డోర్స్ ఓపెన్ చేసి ల్యాబ్ లో కూర్చోండి అయితే పెద్ద రూమ్ కాబట్టి ఇబ్బంది ఉండదు బోర్డ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ ఉన్నాయి నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ వన్ అమ్మ థర్డ్ రోమన్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫైండ్ వెదర్ ది వేరియబుల్స్ x y z ఎట్సెట్రా రిప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ అక్కడ మనకి x y z అనే ఈక్వేషన్స్ ఫామ్ లో ఇచ్చారు అది రేషనల్ అవుతుందా ఇర్రేషనల్ అవుతుందా మనం ఐడెంటిఫై చేయాలి సో సీ ది ఫస్ట్ వన్ x స్క్వేర్ ఈక్వల్ టు 7 దెన్ x ఈక్వల్ టు ఏమ అవుతుంది అమ్మ yes square at transfer is ఏమ అవుతుంది అని చెప్పాను root square root 7 clear గా root 7 అనేది ఏంటి మనకి irrational yes it is irrational second one y square equal to 16 then y equal to ఏమ అవుతుంది 4 root 16 which means 4 4 is rational or irrational rational yes rational
third one. Z square equal to 0.02. 0.02. So 0.02 means rational z equal to m outundi square root of 0.02. Rational or irrational? One by fifty, rational, irrational. ఎందుకు rational అవుతుంది? P by Q form లో రాయగలుగుతాం మరి square root ఉందిగా. Rational అంటే rational, irrational అంటే irrational. Yes, because denominator లో మనకి definite గా 1/50 అని చెప్పారు. 50 ని ఎలా రాస్తాము? 2 × 5² గా రాస్తాము. మరి 5 అనేది ఏంటి మనకి? Irrational ఏ కదా. So irrational. Okay. Next, fourth one vachesi u square equal to 17/4. Then u equal to emothundi root 17/4 equal to root 17/2. Denominator lo 4 undi kabatti daniki square root apply chesthe 2 avutundi. So ikkada idi manaki rational aina root 17 em avutundi? Irrational avutundi. So total ga irrational. Next, fifth one. W square equal to 27. Then W equal to emo tundi root 27, which means 9 threes are equal to 3√3. Ana? But 3 is rational, root 3 is irrational. The product of rational and irrational is also irrational. Then the answer is irrational. And last one, t power 4 equal to 256. Then t equal to emo thundamma square root of 256, fourth root of, yes, 4 vastundi kada root lot wipe ellesarke. Okay, ee deen meaning ent ani cheppam ninna, t equal to 256 whole to the power of 1/4. 4 4s are 16. 64 4s are 256. Ante t equal to 4 to the power of 4 whole to the power of 4, which means t equal to emaindi 4. So then automatically rational. So this is rational, not this.